అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలం చిత్రచెడు గ్రామంలో సుమారు 2017 నుండి 2018 సంవత్సరంలో చిత్రచెడు గ్రామానికి చెందిన 10 మంది రైతులకు ఒక రైతుకు 1.5 ఎకరాల చొప్పున ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన సొమ్మును ఎస్సీ కార్పొరేషన్ నుండి మంజూరు చేశారు. అయితే వాటిలో కొంత భాగం రైతుకు ఇవ్వకపోవడంతో దానికి ఇప్పటివరకు కట్టవలసిన సొమ్ము పూర్తిగా చెల్లిస్తేనే మీ సొంత భూములుగా పరిగణిస్తానని, లేని చోట వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారని రైతులకు నోటీసులు పంపించారు. ఇప్పట్లో రైతులు ఆ నోటీసులు పంపించిన రుణాలను చెల్లించలేని పరిస్థితుల్లో లేమని, మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లి మమ్మల్ని చిత్రచేడు గ్రామ రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఎంఆర్పీఎస్ నాయకుడు కత్తుల కొండయ్య అధికారులను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు అయినటువంటి తిమ్మప్ప, పెద్ద మసూద్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నుంచి భూములకు ఇచ్చినటువంటి రుణాలను మాఫీ చేయాలి, మాఫీ చేయాలి, మాఫీ చేయాలి, రుణాలు మాఫీ చేయాలి. కార్పొరేషన్ నుంచి భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన లోన్లను వెంటనే మాఫీ చేయాలి. కార్పొరేషన్ నుంచి భూమి కొనుగోలు పథకం కింద లోన్స్ కూడా మంజూరు చేయకోకుండా ఇబ్బంది పెడుతున్నారు. వాటిని ఇప్పటి వరకు కూడా కనీసం సాధన చేసుకునే దాని కోసం గానీ, చెట్ల కోసం గానీ ఏది కూడా మంజూరు చేయకోకుండా ఇబ్బంది నుంచి భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన లోన్లను వెంటనే కార్పొరేషన్ నుంచి భూమి కొనుగోలు పథకం కింద 3 లక్షలు సబ్సిడీ ఇచ్చి 32 లక్షలు అసలు నిలబెట్టి ఆ 32 వేలు కానీ 90 వేలు వట్టేసి ఆ వట్టిని ఇప్పుడు కట్టమని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే వాళ్ళకి ఎలాంటి హక్కులు కల్పించుకోకుండా, ఆ భూమిలో సర్వే చేపించుకోకుండా, బోర్ లేకుండా, చెట్లు పడిపోకుండా కేవలం చౌడు భూముల్లో మీరు పండించుకుంటారు ఉంటారని భూమి కొనుగోలు చేసి ఈ రోజు 6 సంవత్సరాల నా పేరు కొండయ్య, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుని. పోలీస్ శాఖకి, రెవెన్యూ శాఖకి అందరికీ నా వందనాలు. అయ్యా, భూమి కొనుగోలు పథకం కింద గతంలో చిత్రచేడు గ్రామానికి సంబంధించిన 10 మంది ఎస్టీలకి భూమి కొనుగోలు చేశారంటే అర్థమేమి? అక్కడ ఉండే గ్రామంలో నిర్పేదలను గుర్తించి ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళకి భూములు ఇప్పించడం జరిగింది. అయితే ఆ భూములు కొనుగోలులో ఆ భూమి చేసే వ్యాల్యూ 30 వేలు 40 వేలు చేస్తుంది. అప్పుడు గవర్నమెంట్ 4 లక్షలతో కొనుగోలు చేసింది. 4 లక్షలు కానీ 32 వేలు అసలు నిలబెట్టినారు. ఆ 32 వేలు కానీ ఈ రోజు వాళ్ళకి తెలియకోకుండా 2001లో నోటీస్ పంపించారు. అమ్మా, మీరు 1 లక్ష 10 వేల రూపాయలు కడితేనే మీ భూములు స్వాధీనం చేస్తామని చెప్పి మేము అని వాళ్ళకి నోటీసులు పంపించారు. అయితే వాళ్ళు అంత బీద కుటుంబానికి చెందిన వాళ్ళే ఒక్క 32 వేలకే 92 వేలు వడ్డీ కడితే వాళ్ళకి గుర్తించిన వ్యాల్యూ ఏమి అంటే భూమి లేని పేదలకే గుర్తించి ఇచ్చారు. అంటే తిరిగి మీరు డబ్బులు కట్టాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? కనీసం పిల్ల పాప సుఖంగా బతకాలంటే కనీసం ఆ గ్రామంలో ఆ పంట ఎంత వస్తుంది? ఏమి వాళ్ళకి సమస్య ఏమి? వాళ్ళ పరిస్థితి ఏమి? అందరికీ నమస్కారములు. అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలం చిత్తడిచేడు గ్రామానికి చెందినటువంటి వరలక్ష్మి అనేటువంటి ఆమెకి అంత 10 మంది చిత్తడిచేడు గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులకి గత 3 సంవత్సరముల నుంచి ఎస్సీ కార్పొరేషన్ నుంచి, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నుంచి భూమి కొనుగోలు పథకం కింద అందరికీ మంజూరు చేయడం జరిగింది. కానీ ఈ యొక్క పథకం కింద వచ్చినటువంటి భూముల్ని ఇంతవరకు ఎక్కడ చూపించలేదు. చూపించినా కూడా వారు ఆ డబ్బును మంజూరు చేయకోకుండా సతాయించడం జరుగుతూ ఉంది. కనుక ఇప్పుడు భూమి వచ్చినటువంటి నిరుపేదలు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వడ్డీతో సహా కట్టాలనేటువంటి డిమాండ్తో, ఆ డిమాండ్ని ఆ యొక్క రైతులు భూమి చూపించుకోకుండా వడ్డీతో సహా కట్టాలనంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? దాని నుంచి వడ్డీ అసలు రుణమాఫీ చేయాలనేటువంటి డిమాండ్తో పెద్దవడుగూరు మండలం ఎంఆర్ఓ తహసీల్దార్ గారి ఆఫీసు దగ్గర మేము చిత్తడిచేడు గ్రామస్తులు పెద్దవడుగూరు మండల తహసీల్దార్ ఆఫీసు గారి దగ్గర